రాష్ట్ర బడ్జెట్ రెండేళ్లు వెనక్కెళ్లిపోయింది. కొన్ని శాఖలకు ఇప్పటికీ కేటాయింపులు రెండేళ్ల కిందటి వాస్తవ వ్యయాలతో సమానమయ్యాయి. కొన్ని శాఖలకు ఇప్పటి కేటాయింపులు రెండేళ్ల కిందటి వాస్తవ వ్యయాలతో సమానమయ్యాయి. మరికొన్ని శాఖలకు కేటాయింపులు అంతకంటే తగ్గాయి. 2019-2020 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ విషయం తేటతెల్లమవుతుంది. పురోగమనానికి బదులు తిరోగమన దిశగా సాగుతుంది. 2017-2018 వాస్తవ ఖర్చులకు 2018 వాస్తవ ఖర్చులకు చేరువుగా 2019-2020 పూర్తి స్థాయి బడ్జెట్ ఉంది. 2017-18లో వాస్తవ ఖర్చు 1,43,378 కోట్లు కాగా తాజా బడ్జెట్ పరిమాణం 1,46,544 కోట్లు కావడం విశేషం. రెవెన్యూ వసూళ్లలో ఆదాయం పెరిగినట్లు కనిపిస్తున్నా మూలధన వసూళ్లలో భారీ తగ్గుదల ఉంది. ఓటాన్ అకౌంట్తో పోలిస్తే కూడా కేటాయింపులు భారీగా తగ్గాయి. తెలంగాణ ఆవిర్భావం నుంచి రాష్ట్ర బడ్జెట్ క్రమంగా పెరిగింది. గడిచిన 5 ఏళ్లలో మొదటిసారిగా రాష్ట్రం 2 ఏళ్ల కిందటి పరిస్థితులకు చేరుకుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ లో ఈ విషయం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దేశ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారుతున్న తరుణంలో 2019-2020 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి రావడం పట్ల తాను చింతిస్తున్నానని కేసీఆర్ తెలిపారు. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై బడ్జెట్పై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సెటైర్లు వేశారు. చంద్రయాన్ 2లో ల్యాండర్ విక్రమ్ జాడను కనుక్కోవచ్చేమో కానీ కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్లో కేటాయింపులకు సంబంధించిన వాస్తవాలను కనుక్కోవడం ఎవరి తరం కాదని ఎద్దేవా చేశారు. గత సంవత్సరం 1,50,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టిన అక్షరాస్యత కల్పించడంలో దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ అట్టడుగులో ఉందని సర్వేలో తేలిందని అన్నారు. ఇక పేదలకు వైద్యం అందించే విషయంలో కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని అందరూ చూశారని, విషజ్వరాలు విజృంభిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులలో కనీస సదుపాయాలు లేకపోవడం విచారకరమని చెప్పారు. చివరకు రైతులకు యూరియా అందించే విషయంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పైగా గత బడ్జెట్లో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు పెద్దపీట వేశామని ప్రగ్బలాలు పలికిన కేసీఆర్ ప్రభుత్వం ప్రధాన రంగాలను ఏ రకంగా గాలికి వదిలేసిందనే విషయాన్ని ప్రజలు గమనించారని అన్నారు. అసలు ఈ కీలక రంగాలకు కేటాయించిన బడ్జెట్ నిధులు ఏమయ్యాయి అనే ప్రశ్నకు టీఆర్ఎస్ ప్రభుత్వం వివరణ ఇవ్వాలని కోరారు. ఇక గత బడ్జెట్ లెక్కలు తేలకముందే ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కొత్త బడ్జెట్ పేరుతో గారడికి సిద్ధమయ్యారని విమర్శించారు. అయితే కేసీఆర్ లెక్క పద్దుల విషయం ఏమో కానీ గత బడ్జెట్లో కేటాయించిన నిధుల వినియోగంలో జరిగిన అవకతవకలపై లెక్క తేల్చేందుకు బీజేపీ నేతలు సిద్ధమయ్యారని అన్నారు. మరి ఎవరి లెక్క ముందు తేలుతుందో వేచి చూడాలని సెటైర్ వేశారు.